హాయ్ అండి, ఈ ఒక్క వీడియోతోటి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది అండి. లూప్ టర్నర్ ఎలా వాడాలి, దానికి క్లాత్ని ఎలాగ ఫిక్స్ చేయాలి, ఎంత సన్నగా అనేది కుట్టుకోవచ్చు, అవన్నీ కూడా ఈరోజు వీడియోతోటి క్లియర్ అయిపోతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అండి, చాలా బాగుంటుంది. చాలా మనకంటే మనకి ఎంత యూజ్ అంటే అంత యూజ్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను వీడియో చూపించాను కదా మనకి ఎంత యూస్ఫుల్ అనేది, అయితే దాని మీద వచ్చిన కమెంట్స్ కోసము మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలు ఎంత లావుగా మనం థ్రెడ్ తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి లూప్ టర్నర్ ఉంది కదా, అది ఎంత లావు ఉందో అంతవరకు సన్నగానే తీసుకోవచ్చండి. చాలా సన్నగానే ఉంది చూడండి, నేను ఎంత సన్నగా వేశానో చెప్తాను ఇప్పుడు నేను ఎంత సన్నగా అనేది మనం చేసుకోవచ్చు అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అనేది. నేను చాలా సన్నగా కట్ చేసుకొచ్చానండి మీ గురించి. ఇంకొంతమంది దాంట్లోకి క్లాత్ని పెట్టడానికి రావట్లేదు అక్క, ఒకసారి చూపించండి దగ్గర నుంచి అన్నారు. సో దానికోసం కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. చూడండి ఎంత సన్నగా ఉందంటే, మనకి లూప్ టర్నర్ ఉంది కదా, లూప్ టర్నర్ ఉంది కదా, అది ఎంత లావు ఉందో అంతవరకు వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు చూడండి నేను క్లాత్ని ఎలాగ చేస్తానో, ఫస్ట్ కింద ఈ హుక్ అనేది కిందకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ షార్ప్గా ఉంది కదా, అది కిందకు పెట్టేసుకుని లోపలికి దీన్ని పంపించాలి. అయితే ఇక్కడ చూడండి మనకి ఎంత లావుగా ఉంది లూప్ టర్నర్ అనేది పరికరము, అంత లావు వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నేను లోపలికి ఇలాగ మెల్లగా పంపిస్తున్నాను, కరెక్ట్గా సరిపోయింది అనమాట. టైటు లేదు అలా అని చెప్పేసి లూజు లేదు. మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకుంటాం అలా ఉందండి, అంత కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇలా లోపలికి స్లోగా ఇలాగ అంటూ అంటే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగ చూడండి, ఇలా వెళ్ళిన తర్వాత పైకి పెట్టేసుకుని హుక్ అనేది పైకి ఇలా పెట్టేసుకుని, ఇంకో చూడండి ఇలా పైకి పెట్టుకుని క్లాత్ని ఇక్కడ ఉన్న క్లాత్ని ఇలా అనాలన్నమాట. దానికి పట్టనివ్వాలి, క్లాత్ని ఇలాగా పట్టనివ్వాలి. ఇలా పట్టనిస్తే చూడండి, ఇలా క్లాత్ని పట్టనిస్తే దాంట్లో ఇరుక్కుంటుంది, ఆ హుక్లోకి ఇరుక్కుంటుంది. హుక్ అనేది షార్ప్గా ఉంటుంది, మీరు గమనించారో లేదో ఇలా షార్ప్గా ఉంటుంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో, చూసారా అలా క్లాత్ అనేది దానికి పట్టనివ్వాలన్నమాట. మనం అర్థమైంది కదా నేను చెప్పాలనుకుంటుంది ఏంటో, ఎలాగో షార్ప్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగానే మనకి ఇరుక్కుంటుంది. ఇరుక్కున్న తర్వాత ఇలా పైకి అనాలి, పైకని అలాగ వదిలేయకూడదండి, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. పైన అలా పట్టుకుని పైకి అన్న తర్వాత ఇలా పట్టుకుని దాన్ని ఇలా కిందకి లాగాలన్నమాట, కింద నుంచి లాగుతూ ఉండాలి. చూడండి ఇలా లాగుతున్నాను, అందుకనే మనకి అలా రింగ్ ఇచ్చారన్నమాట పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలా పట్టుకునే లాగాలి, ఇలాగ పట్టుకునే మనం లాగుతూ ఉండాలి. మధ్యలో ఊడిపోయింది అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు, నాకు చాలాసార్లు ఊడిపోయింది. మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ గుండంతో ఇలా ఇలా అంటే మనకు మళ్ళీ ఎక్కడో దొరుకునే క్లాత్ పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకున్నా పర్లేదు, ఎక్కడ పట్టుకున్నా మనకు వచ్చేస్తుందండి. చూసారా ఎలాగ ఇరుక్కుంటూ వచ్చిందో, ఎక్కడైనా పట్టుకునేవ్వండి, మనకి క్లాత్ పట్టుకుంటే చాలు అది వచ్చేస్తుంది అనమాట. నాకైతే భలే యూజ్ అయిందండి, నిజం చెప్పాలంటే నేను ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలుసు. అవన్నీ కూడా వీడియోలో చెప్పేదాన్ని కూడా కాదు, మధ్యలో ఆగిపోయేది, మళ్ళీ దాన్ని లాక్కుంటూ వచ్చేదాన్ని, లేదంటే మళ్ళీ వేరే క్లాత్ అనేది తీసేదాన్ని అనమాట. అన్ని తిప్పలు పడ్డాను, ఏదైనా సరే మనకి యూజ్ అయిన వస్తువుని 10 సార్లు చెప్పడంలో తప్పు లేదండి. చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో, అసలు ఇంత సన్నగా వస్తుందా చెప్పండి. మనకి లూప్ టర్నర్ ఎంత లావుగా ఉందో, అసలు లావుగానే లేదు అది, యాక్చువల్గా సన్నగానే ఉంది. అంత సన్న ఉన్నంత వరకు మనం తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే మళ్ళీ లోపల నుంచి క్లాత్ రావడానికి ఇబ్బంది అవ్వకూడదు కదా. మనకి కరెక్ట్గా వచ్చేసిందండి, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చేసిందండి. నేను కోడ్ కింద వీలైతే ఇస్తానండి, చూడాలి. నేను ఎప్పుడో బుక్ చేశాను, అంటే 1 మంత్ అవుతుంది, 1 మంత్ నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా మీకు వీడియోస్ రూపంలో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కోడ్ లింక్, అది ఓపెన్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. దాంతో సర్చ్ చేయాలన్నమాట, ఆ కోడ్ పెట్టేసి సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి అని చెప్పేసి జాయిన్ చేస్తున్నానండి. నేను గమ్ముతో జాయిన్ చేస్తాను మోస్ట్లీ. అయితే మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నేను గమ్ముతో జాయిన్ చేసిన అన్నీ జాయిన్ చేయనండి, జస్ట్ కేవలం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి బార్డర్ వస్తే మాత్రం చేయను. ఏదైనా సరే మనం ఏం చేయాలంటే మనకి వీలుని బట్టే చేసుకోవాలన్నమాట, ఏ అప్డేట్ అయినా పాజిటివ్గా తీసుకోవాలి, మనకి వీలుని బట్టే వాడుకోవాలి. నాకైతే షేప్ బెల్ట్ అయితే నాకు నచ్చదు, ఎందుకంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే షేప్ బెల్ట్ని అయితే జాయిన్ చేయను. షేప్ బెల్ట్ జాయిన్ చేయకుండా నార్మల్గా బ్యాక్ ఫ్రంట్ బార్డర్ లేకపోతే హ్యాండ్స్, దీనికైతే హ్యాండ్స్ అయితే బార్డర్ వచ్చిందండి, నేను జస్ట్ బ్యాక్ పార్టు. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ గమ్ముతో జాయిన్ చేసినా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినా కూడా కొద్దిగా ఆరని ఇవ్వాలంటమాట గమ్ అనేది. డైరెక్ట్గా నేను అంటే డైరెక్ట్గా మనం ఐరన్ చేయకూడదండి, కొంచెం గమ్ అనేది ఒరిజినల్ క్లాత్కి పట్టుకోవాలి, అయిపోతుందండి గమ్ అనేది తెచ్చుకోవాలి. ఉంటుంది 12 రూపీసో 13 రూపీసో అనుకుంటారు,
అంతే అనుకుంటా, రెండు మూడు తెచ్చేసుకుంటాను ఒకేసారి. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పెట్టేసుకుని కొంచెం 1 మినిట్ ఆగనివ్వాలండి. ఆరకపోతే మనకి ఇది చాలా పలచగా ఉంది కదా క్లాత్ అనేది, ఏమవుతుందంటే ఐరన్ బాక్స్కి అతుకుపోతుంది అనమాట. కొద్దిసేపు ఆరనిస్తే సరిపోతుంది. ఐరన్ బాక్స్ వచ్చేసి నేను బజాజ్ తీసుకున్నానండి. బజాజ్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, సేమ్ బజాజ్ ఐరన్ బాక్స్ అనగానే వచ్చేస్తుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లు ఇస్తాను, లేదంటే మన స్క్రీన్లో కూడా షేర్ చేస్తాను కోడ్ అనేది. మళ్ళీ స్క్రీన్లో చేయొచ్చో లేదో తెలీదు, నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లు ఇస్తానండి, రాస్తానమాట కోడ్ నెంబర్ అని చెప్పేసి. సో అది దాన్ని సర్చ్ చేసేస్తే మీకు, నాకైతే 100 రూపీస్కి వచ్చింది, 100 రూపీస్కి అయితే వచ్చింది మీ దగ్గర. అంటే క్వాలిటీని బట్టి ఉంటుందండి, క్వాలిటీ చాలా బాగుందండి. సో క్వాలిటీ లేనివి తీసుకుంటే ఇరిగిపోతాయి హౌక్ అనేది, కాబట్టి ఎందుకన్నా మంచిది మనం ఎన్నో కొనుక్కుంటాం కదా, ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి, టైం కూడా సేవ్ అవుతుంది, ఇంటికి వచ్చి మరీ ఇస్తారు, కొంచెం లేట్ అవుతుంది, 2-3 డేస్ అవుతుంది, క్వాలిటీ బాగుంటుంది కదా, వీలైతే మీరు బయటనే కొనుక్కోండి మీ ఇష్టం. నేనైతే 2-3 చోట్ల అడిగాను, అసలు ఇదేంటో కూడా నాకు తెలియదు అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టారు జనాలు. సర్లే, ఇంకే నేను యాక్చువల్గా అయితే 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది అండి, పిల్లల్ని వేసుకుని రోడ్ల మీద తిరిగే కన్నా టైం వేస్ట్ అవుతుంది కదా, నాకున్న టైమే తక్కువ టైం చాలా, ఆ టైంలోనే బ్లౌజ్ కుట్టడానికి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తానమాట. సరే పోతే పోయిందిలే 10 రూపాయలు కదా, ఎక్కువ ఏముందిలే అన్నట్టు నేను ఎక్కువ మోస్ట్లీ మీషో మీద డిపెండ్ అవుతానమాట. షార్ట్లో చూశాను, ఇలాగ ఒక యూట్యూబ్, అది యూట్యూబ్లోనే చెప్పారన్నమాట, షార్ట్స్లో ఇలాగ లూప్ టర్నర్ అని కూడా చెప్పలేదండి, ఇలా ఉంటుందని చెప్పారు, ఏదో పేరు చెప్పారు నాకు అర్థం కాలేదు, 1 మినిట్ షార్ట్ కదా బాగుంటుందని చెప్పగానే సరే అని చెప్పేసి నేను ఎలాగా సెర్చ్ చేయాలో అర్థం కాలేదు. అమెజాన్లో సెర్చ్ చేస్తే కనిపించింది, అడిగితే బయట లేదన్నారు. మళ్ళీ దీన్నే సేమ్ లూప్ టర్నర్ అని పక్కకు వచ్చిందనమాట, సెర్చ్ చేసి కొన్నాను, చాలా బాగా యూజ్ అయిందని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.